నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. మన ఖైరతాబాద్ బడాగన్స్ దగ్గరికి అయితే వచ్చేసిన 13th August ఈవినింగ్ అప్డేట్ అయితే చూస్తున్నాం. అండ్ ఇంకా మన ఫెస్టివల్ 25 డేస్ మాత్రమే ఉంది. సో యాక్చువల్ ఏంటంటే, నేను ఈవినింగ్ అప్డేట్కి మైక్ తీసుకురాలేదు. సో పొద్దున మార్నింగ్ అప్డేట్ చేసుకొని బయట వేరే షూట్కి పోయిన ఉండే. సో షూట్ ఫినిష్ చేసుకొని వచ్చేసరికి అయితే ఈవినింగ్ అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళి మైక్ తీసుకొని వచ్చేంత ఓపిక నాకైతే లేదు. అందుకోసమే నేను అక్కడనే వీడియో రికార్డ్ చేసుకొని ఇంటికి వచ్చి అయితే వాయిస్ కాల్ చెప్తున్నా. అండ్ మన శేషనాగ పాములకు చూసుకోవచ్చు, తాళ్లేరు మట్టి వరకు అయితే స్టార్ట్ చేసారు. సో పాముల మూతులు కానీ గొంతు భాగాలు కానీ మనకైతే క్లియర్ అయితే కనబడుతున్నాయి. అండ్ మన స్వామివారి కూడా ఫేస్కి తాళ్లేరు వర్క్ అనేది స్టార్ట్ చేసి చూడండి. సో స్వామివారి కనురెప్పల పని అయితే మట్టి పని అయితే చేస్తున్నారు. అండ్ మన గణేషుని కళ్ళు కూడా చాలా క్లియర్ అయితే కనబడుతున్నాయి చూడండి. అండ్ అమ్మవార్ల ఫేస్ కానీ అండ్ అమ్మవార్ల తలలపైన వెంట్రుకలు కానీ కళ్ళు కానీ ముక్కు అండ్ ముక్కు పొడుక, సో అన్నీ చాలా క్లియర్గా డీటెయిల్గా అయితే చేసిరు. అండ్ ఇక్కడ మన స్వామివార్ల ఫేస్లో ఉన్నాయి కదా, సో మన విష్ణుమూర్తి స్వామి అండ్ బ్రహ్మదేవుడు అండ్ శివయ్య, సో ఈ ఫేస్లకు సంబంధించిన సో విగ్రహాలు ఆ ఫేసులు కూడా మంచిగా రెడీ చేసిరు. అండ్ ఇక్కడ మనకు రైట్ సైడ్ చేతులకు కూడా ఆయుధాలు పెట్టేసారు అన్ని చేతులల్లో. అండ్ వాటికి కూడా మట్టి పని తాడ్లేరు వర్క్ అయితే చేసిరు. అండ్ లెఫ్ట్ సైడ్ చేతులకు కూడా. అండ్ ఇక్కడ ఒక అన్న వర్క్ చేస్తున్నారు అండి, ఇక్కడ ఆయుధం ఉంది, పాశం ఆయుధానికి అయితే వర్క్ చేస్తున్నారు. అండ్ ఇక నడుము భాగం వరకు అయితే మొత్తం తాళ్లేరు వరకు అయిపోయింది. అండ్ స్వామివారి ధోతి అయితే బ్యాలెన్స్ ఉంది, సో అది సెకండ్ లేయర్ వరకే ఉంది. అండ్ ఇక్కడ మనకు బెల్ట్ కూడా తాళ్లేరు వర్క్ చేసారు చూడండి. అండ్ ఇప్పుడు తొండం దగ్గరతో ఒక అన్న పని చేస్తున్నాడు. సో ఇది సో మనకు మళ్ళీ మార్నింగ్ అప్డేట్ వచ్చేసరికి మన స్వామివారి ఫేస్ తాళ్లేరు ఫినిషింగ్ అనేది రెడీ చేస్తారు మన మట్టి కళాకారులు మూర్తిగారి టీం. అండ్ రోజుకి స్వామివారి విగ్రహం అనేది రెడీ అయిపోతుంది. సో ఈవినింగ్ చూసిన పనులు మార్నింగ్ ఉంటలేవు, మార్నింగ్ చూసిన పనులు ఈవినింగ్ ఉంటలేవు. అసలు స్పీడ్ అయితే చేస్తున్నారు మన మట్టి కళాకారులు చూడండి. సో పాములు కూడా మనం మార్నింగ్ అప్డేట్ వచ్చేసరికి రెడీ అయిపోతుండొచ్చు. అండ్ ఇప్పుడు మూర్తిగారు అండ్ స్వామివారి తల భాగం దగ్గర పనిచేస్తున్నారు చూడండి. సో నుదిటి ప్లేస్లో, సో పైన కిరీటానికి మధ్యలో డైమండ్ వచ్చేటట్టు ఉంది. సో పెద్దగా డిజైనింగ్ అయితే చేసిరు. సో చూడాలి ఫైనల్గా అవుట్పుట్ ఎట్లుంటుంది ఏందనేది. అండ్ ఇంకా మిగతా విగ్రహాలు కూడా చూద్దాం. సో తాళ్లేరు వర్క్ చేస్తున్నారు కదా, మనకు రైట్ సైడ్ శ్రీనివాస కళ్యాణం దర్బార్లో. సో ఆ విగ్రహాలు కూడా ఎంతవరకు వచ్చినాయి మట్టి పనులు కూడా కవర్ చేద్దాం. అండ్ ఇక్కడ ఒక ఫ్లెక్సీ పెట్టిరు చూడండి, సేవ్ హిందూస్ ఇన్ బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్లో మన హిందూస్ని కొడుతున్నారు, చంపుతున్నారు. సో ఇది చాలా బాధాకరమైన విషయం. అండ్ ఇంకా మనకు మట్టి కూడా పిసుకుంటున్నారు చూడండి. సో మట్టి అండ్ ఇసుక రెండు మిక్స్ చేసి తాళ్లేరులు అయితే మనకు యూజ్ చేస్తున్నారు. అండ్ లక్ష్మీదేవి అమ్మవారు అండ్ సముద్రుడు అండ్ మనకు విష్ణుమూర్తి స్వామి. సో మూడు విగ్రహాలు అయితే మనకు ఫైనల్ స్టేజ్ ఆఫ్ వర్క్ అన్నమాట. సో ఫైనల్ స్టేజ్లో విగ్రహాలు చూడడానికి అయితే మంచిగా ఉన్నాయి. అండ్ ఇక్కడ పెట్టారు కదా, ఇది గోన సంచి, అమ్మవారికి శారీ కడతారు ఆ గోన సంచితోటి. అండ్ ఇక్కడ పాదాలు రెడీ చేస్తున్నారు చూడండి. సో మనం రెగ్యులర్గా క్లాత్ అని చెప్తున్నాము కదా, సో ఫైనల్గా ఈ క్లాతే యూజ్ చేస్తారు. సో మొత్తం బాడీలో, సో పైనుంచి కింది వరకు ఈ క్లాత్ పెట్టి, సో మట్టి ఒక బకెట్లో పెట్టుకొని నీళ్ళు పోసుకొని దానిపైనుంచి మనకు బ్రష్ తోటి సాఫ్ట్గా ఫినిషింగ్ అనేది చేసుకుంటూ వస్తారు చూడండి. ఇక్కడ పెట్టి చూడండి ఇక పాదాలకు, మధ్యలో సముద్రుడు పాదాల మీద చూసేది. అండ్ ఇక్కడ మనకు అమ్మవారి పాదాలు. అండ్ చూసుకోవచ్చు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా అయితే చేసిరు. చేతు ఫింగర్స్ గోర్లు అండ్ ఇక్కడ అమ్మవారి చేతుల ఫ్లవర్ కానీ, సో చాలా క్లియర్గా మంచిగా అయితే చేస్తున్నారు చూడండి. ఇక క్లాత్ అయితే పెట్టి సాఫ్ట్గా బ్రష్ తోటి అయితే చేసుకుంటూ వస్తుంటారు. ఇట్లా అన్ని విగ్రహాలకు ఇట్నే చేస్తారు మన గణేశన్ విగ్రహం కూడా. ఇప్పుడు మీరు చూస్తున్న పాదాలు వచ్చేసి మనకు విష్ణుమూర్తి స్వామి పాదాలు. సో చూడండి వేలు కూడా ఎంత మంచి క్లియర్గా డీటెయిల్గా అయితే చేసారో మన మట్టి కళాకారులు. అండ్ మన బాలరాముని విగ్రహం కూడా రెడీ చేస్తున్నారు చూడండి. ఇగో సో స్వామివారికి సంబంధించిన పీఠ భాగం అయితే వీళ్ళు చేస్తున్నారు ఇప్పుడు. అండ్ పొద్దున మనం వచ్చినప్పుడు వెనకాల ఫ్రేమ్ ఉంది కదా, ఆ ఫ్రేమ్కి అయితే వర్క్ చేసినండి. అండ్ ఇది మీరు చూస్తుంది వచ్చేసి ఇప్పుడు అమ్మవారి శారీ. సో ఇందాక ఒక శారీ ఇక్కడ ఆరేసారు కదా, సో మన గోన సంచికి మొత్తం మట్టి అయితే పెట్టేసి దాన్ని ఆరబెట్టుకుంటున్నారు. అది ఆరిన తర్వాత అమ్మవారికి శారీ కడతారు. అండ్ ఇక్కడ విష్ణుమూర్తి స్వామికి అండ్ సముద్రుడికి మిగతా విగ్రహాలకు కూడా పంచలు కడతారు. స్వామివార్లకు పంచలు కడతారు అండ్ అమ్మవార్లకు వచ్చేసి శారీ కడతారు. అండ్ ఇక్కడ చూడండి స్వామివారి పీఠం అయితే రెడీ చేస్తున్నారు మొత్తం చేతులతోటే. సో ఫైనల్ స్టేజ్ ఆఫ్ వర్క్. సో తాళ్లేరు సాఫ్ట్గా చేతులతోటి అయితే చేస్తున్నారు, మొత్తం చేతులతోటే చేస్తారు. ఇంకా ఫ్రేమ్ చూడండి, పొద్దున మనం వచ్చినప్పుడు చేస్తుండే. అంటే ఇది పీఠానికి అయితే వర్క్ చేస్తున్నారు. ఇది కొంచెం ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా స్వామివారి బాడీ అనేది
స్టార్ట్ చేస్తారు, మేబీ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నచ్చు. అండ్ ఇక్కడ అమ్మవార్ల ఫేసులు చూడండి ఎంత క్లియర్గా కనబడుతున్నాయి మనకైతే. అమ్మవారి కళ్ళు అండ్ అమ్మవారికి మధ్యలో ఉన్న విగ్రహానికి అయితే ముక్కు పుడక కూడా పెట్టి చూడండి. అండ్ వాళ్ళ తలపైన హెయిర్, అమ్మవార్ల తలపైన హెయిర్ కానీ, సో చాలా క్లియర్గా డీటెయిల్గా అయితే చేసిరు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారి నుదిట, సో రెండు కళ్ళ మధ్యలో నుదిట అయితే వర్క్ చేస్తున్నారు. అండ్ కళ్ళు కూడా మనకు చాలా క్లియర్గా అయితే కనబడుతున్నాయి మన గణేశునివి. అండ్ తొండం కూడా, సో తాళ్ళేరు వర్క్ అయితే చేసిరు. అండ్ ఈవినింగ్ కాబట్టి చాలామంది క్రౌడ్ అయితే వస్తున్నారు. అండ్ ఇక్కడ స్వామివారికి డొనేషన్లు కూడా ఇస్తున్నారు సో భక్తులు. సో మీరు కూడా ఎవరన్నా స్వామివారికి డొనేషన్ ఇవ్వాలనుకుంటే ఈ డొనేషన్ కౌంటర్ దగ్గరకు వచ్చి మీరు డబ్బులు ఇవ్వచ్చు. వాళ్ళు మీకు రిసిప్ట్ కూడా ఇస్తారు, గణేష్ ఉత్సవ కమిటీది రిసిప్ట్. సో ఇంత పెద్ద గణేషుని రెడీ చేయడానికి మీరు కూడా ఎంతో కొంత 100 రూపాయలు కానీ 10 రూపాయలు కానీ ఇస్తే మీకు కూడా మంచి జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన ఖైరతాబాద్ బడాగనిస్ దగ్గర ఈవినింగ్ అప్డేట్. సో అన్ని చిన్న చిన్న అప్డేట్స్ ఉన్నాయి, పెద్దగా మేజర్ అప్డేట్స్ అయితే ఏం లేవు. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నా, వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, జై శ్రీ గణేష్ అని కామెంట్ చేయండి. ఇంకోనో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోరి. సో మళ్ళీ మార్నింగ్ అప్డేట్లో కలుద్దాం, ఉంటున్నా, నమస్తే, బాయ్ బాయ్.